ఇవాళ గుంటూరు మున్సిపల్ డ్యామ్స్ దగ్గర ఇవాళ ఏదైతే మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారో వారికి మద్దతు ఇవ్వడానికి జనసేన పార్టీ కార్యకర్తలు, టీడీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు రావడం జరిగింది. ఈ రోజు ఏదైతే మున్సిపల్ కార్యక్రమం ఉన్నారో ప్రతి వార్డు పొద్దున్నే 6 గంటలకు వచ్చి శుభ్రం చేసి మన ఇంట్లో ఏదైతే చెత్త పేపర్లు తీసుకుని అవన్నీ కూడా వాళ్ళ చేతులతో తీసి పారేసే మున్సిపల్ కార్మికులకి ఇవాళ అన్యాయం జరుగుతూ ఉంది. వారికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరీ క్షణమే మీకు పర్మనెంట్ చేస్తామని చెప్పారు. రెండో వచ్చేసి మీకు జీతాలు పెంచుతామని చెప్పారు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మున్సిపల్ కార్మికులు చేసే పని ఎవరు కూడా చేయరు. ఇవాళ అనేక మంది ఈ పనికి దూరంగా ఉంటే వాళ్ళు దగ్గర ఉండి వాళ్ళ చేతులతో ప్రతి వార్డు ప్రతి పేట చెత్తలు ఏదైతే చేస్తున్నారో అలాంటి కార్మికులకి అండగా ఉండకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కార్మికులు ఏదైతే ఉన్నారో ఇవి జనసేనకి టీడీపీకి మద్దతు ఇచ్చి కొత్త ప్రభుత్వాన్ని కనుక మీరు ఎన్నుకుంటే మీకు జీతం పెంచడంతో పాటు మీ ప్రతి ఒక్కరు కూడా పర్మనెంట్ చేసే విధంగా వారు జనసేన పార్టీ టీడీపీ పార్టీకి తెలుసు. రెండోది మీరు ఏదైతే మీకు సేకరి ఉందో మీ గుర్తింపు ఉందో కొత్త పార్టీ మిమ్మల్ని గుర్తించదని, జనసేన మిమ్మల్ని హక్కులు తీసుకుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తం మీ అందరూ తెలుసు. ఈసారి ఒక్క అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మున్సిపల్ కార్మికులు కానీ ఏదైతే చెత్త కార్మికులు అందరూ కూడా జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై జనసేన.